అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజలకు అందడం లేదని, తాము లేవనెత్తిన అంశాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తమ నివేదికల ద్వారా స్పష్టంగా చెప్పారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ చేతిలో తెలంగాణ కుల్లిపోయిందని విమర్శించారు. న్యూయార్క్ సెంటర్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై యాడ్ వేసుకుంటే అది తమ గొప్పతనంగా ప్రచారం చేసుకుంటున్నారని, అవార్డులు రివార్డులను కొనుక్కొని గ్లోబల్స్ ప్రచారం చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అయితే తెలంగాణలో గత 5 ఏళ్లలో శాఖల పనితీరుపై సీఎస్ ర్యాంకులు ఇచ్చారన్నారు. కేసీఆర్ కేటీఆర్ నిర్వహించిన శాఖలు చివరి స్థానంలో ఉన్నాయని విమర్శించారు. విద్యుత్ సంస్థల్లో రిటైర్డ్ అధికారులను తొలగించి ఐఏఎస్లను నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. దోపిడీపై ఫిర్యాదు చేస్తారని, ఇప్పటివరకు ఈఆర్సీని నియమించలేదని విమర్శించారు. తాను చెప్పిన విషయాలన్నీ వాస్తవమని, సీఎస్ నివేదిక చెప్పకనే చెప్పిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. For more updates, please subscribe 99 TV Telugu.